హాయ్ హలో, వెల్కమ్ టు వినాయకా కలెక్షన్స్. ఇవాళైతే నేను సింపుల్ ప్రాసెస్లో బ్రెడ్ శాండ్విచ్ చేసి చూద్దాం అనుకున్నాను. సో వితౌట్ ఓవెన్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్రెడ్స్ని టోస్ట్ చేసుకుంటున్నాను. సో ప్యాన్ పైనే దీనికి మనం బట్టర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఆయిల్తోనే చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఒక 1-2 స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ అయితే. సో మిడిల్లో కూడా కావాలి అంటే వేసుకోవచ్చు, కానీ ఒకేసారి వేసుకుంటే బెటర్ అనమాట. సో ఫస్టే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దెన్ 1 by 1 బ్రెడ్ స్లైసెస్ టోస్ట్ చేసుకుంటున్నాను. కావాలంటే ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ అన్నమాట. సో నేనైతే కట్ చేయకుండానే చేస్తూ ఉన్నాను. సో ఇఫ్ యూ వాంట్ కెన్ కట్. సో ఇట్లా 1 by 1 చేసుకోవాలన్నమాట. అండ్ టోటల్గా బ్రెడ్స్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక శాండ్విచ్ కోసం కావాల్సిన ఏమంటారు మిడిల్లో పెట్టడానికి ఆ కర్రీ అనేది చేసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఒక 1 to 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి. సో ఇది నార్మల్గా మనం కర్రీ చేసుకున్నట్టే. సో కాకపోతే ఫాస్ట్ ప్రాసెస్ అన్నమాట. సో పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. అండ్ దెన్ ఆనియన్స్. సో దీంట్లో అన్నీ కూడా చిన్న చిన్నగానే ఉండాలి. సో మరీ పెద్దగా ఉంటే మనకి బ్రెడ్లోకి కాబట్టి అంత టేస్ట్గా ఉండదు. సో అన్నీ చిన్నగానే ఉంటేనే ఫాస్ట్గా ఉడికిపోతాయి. అండ్ కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి, సో దట్టే మనకి ఆ టేస్ట్ వస్తుంది శాండ్విచ్ది. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ టొమాటోస్, ఇవి కూడా ఫైన్లీ చాప్డ్ అనమాట. చాలా చిన్నగా చేసుకొని వేసుకున్నాను. మనకి ఇట్లా టొమాటోస్ పీసెస్ లాగా వద్దు అనుకుంటే మనం ప్యూరీ కూడా వేసుకోవచ్చు, సేమ్ టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇట్లా కొంచెం చిన్నగా వేసుకుంటే ఏంటి అంటే మనకి మిడిల్లో ఆ బైట్ వస్తుంది అనమాట. బైట్ చేసినప్పుడు టొమాటో టేస్ట్ వస్తుంది. సో కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ యూజువల్లీ మనకి శాండ్విచ్ అట్లా ఆ ఐటమ్స్ అయితే కొంచెం స్వీటిష్గా ఉండాలి కాబట్టి 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ తర్వాత నేనైతే ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్న ఆలూని వేసేసి స్మాష్ చేసేస్తున్నాను. సో ఇది నార్మల్ ఇంకా ఆలు వేసినాక 1 మినిట్లో మనకు అయిపోయింది అనమాట కర్రీ మిడిల్లో పెట్టుకోవడానికి బ్రెడ్లో. సో ఇక్కడ ప్రాసెస్. సో బ్రెడ్ స్లైస్ ఫస్ట్ మనం టోస్ట్ చేసుకుని తీసుకొని చీజ్ అనమాట, ఇది మనం ఇట్లే కాకుండా మొజరెల్లా చీజ్ కూడా తీసుకోవచ్చు, బట్ బ్రెడ్ పైన కాబట్టి ఇదైతేనే ఎక్కువ కంఫర్టబుల్ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ మనం చేసుకున్న కర్రీ వచ్చేసి దీనిపైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అండ్ స్టిల్ చీజ్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే, నేనైతే ఇది నార్మల్గా చేస్తున్నాను ఎక్కువ చీజీ కాకుండా, సో స్టిల్ ఎక్కువ చీజ్ తినే వాళ్ళు ఉంటే పైన కొంచెం మొజరెల్లా చీజ్ యాడ్ చేసుకోండి. సో అన్ని పీసెస్కి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. దెన్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇవి బ్రెడ్ ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాము అండ్ కర్రీ కూడా ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాం కాబట్టి జస్ట్ 2 మినిట్స్ ప్రాసెస్ అంతే ఇది. ఆ చీజ్ మెల్ట్ అయ్యేంతవరకు అన్నీ ఆల్మోస్ట్ కుక్డ్ కాబట్టి జస్ట్ చీజ్ మెల్ట్ అయ్యేంతవరకు 1 to 2 మినిట్స్ పడుతుంది అంతే. ఫ్లిప్ చేసుకోవాలి బోత్ సైడ్స్. అండ్ క్యాప్ కూడా పెట్టని అవసరం లేదు బికాజ్ ఆల్ ఆర్ వెల్ కుక్డ్ కాబట్టి, ఓన్లీ ఒకసారి అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోయిద్ది. ఈ టైంలో బట్టర్ వేసుకొని కాల్స్తే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను. సో ఇక్కడ సైడ్స్లో మనం పెట్టుకున్న స్లైస్డ్ చీజ్ కాబట్టి మనకి సైడ్స్లో కనిపిస్తుంది అన్నమాట చీజ్ మెల్ట్ అయిపోయింది. నౌ సర్వ్ ఇన్ టు యువర్ సర్వింగ్ బౌల్. సో ప్రాసెస్ అయితే ఇది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి.
దీన్ని నేను కట్ చేసి కూడా చూపిస్తాను. ఎందుకు కట్ చేయడం అంటే నేను ఫస్ట్లోనే చెప్పున్నాను కదా నేను లైట్ చీజ్తో చేస్తున్నాను అని. ఒకవేళ మీకు ఫుల్ చీజీగా కావాలి అనుకుంటే పైన మొజరెల్లా చీజ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ లేయర్డ్ చీజ్ యూజ్ చేస్తే ఈ మట్టుకు మాత్రమే వచ్చింది అనమాట, ఇంకా ఎక్కువ చీజీగా అవ్వదు మనం ఇది యూజ్ చేస్తే, ఈ చీజ్ యూజ్ చేస్తే ఐ మీన్. సో ఓన్లీ వన్ లేయర్ పెట్టుకున్నాం కాబట్టి లైట్గా ఉంటుంది చీజ్. సో ఇది ఒకవేళ మనకి మొజరెల్లా చీజ్ కాకుండా లేయర్డ్ చీజ్లోనే ఎక్కువ చీజీ కావాలి అనుకుంటే మనం ఫస్ట్ బ్రెడ్ పైన ఒకటి పెట్టేసి లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒక స్లైస్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.